డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారని పదిహేడవ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ అన్నారు జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు పదిహేడవ బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ ఆధ్వర్యంలో పోలీస్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ సంవిధాన్ దివాస్ నిర్వహించారు అధికారులు మరియు సిబ్బంది అంతా రాజ్యాంగ ప్రవేశికలోని వ్యాఖ్యలను ప్రతిజ్ఞ చేశారు బెటారన్ కమాండెంట్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిందని అయితే రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అని అన్నారు